వాసంశెట్టి సుభాష్ యువనాయకుడు చురుగ్గా కదిలే నేత శెట్టిబలజ సామాజిక వర్గంలో శెట్టిబలజ కులస్తుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడు రియల్ ఎస్టేట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా అమలాపూర్లో తల్లిని మున్సిపల్ చైర్మన్ చేయాలన్న ఆశాభంగం కావడంతో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఒక్కసారిగా మంత్రి హోదా దక్కించుకున్న నాయకుడు ముఖ్యంగా కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తున్న సమయంలో సుభాష్ పేరు తెర మీదకి వచ్చింది ఆ వివాదానికి సుభాష్ కారణమన్న విమర్శలు వచ్చాయి ఆ కేసులో నిందితుడిగా కూడా ఆయన పేరుంది అమలాపురంలో అప్పటి మంత్రి విశ్వరూప్తో పాటు ఆనాటి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సతీష్ ఇళ్లను తగలబెట్టిన వ్యవహారంలో సుభాష్ పాత్ర మీద అనేక రకాల అనుమానాలు వచ్చాయి ఆ వివాదమే సుభాష్కి పినిపే విశ్వరూప్కి మధ్య వైరాన్ని పెంచింది వారి మధ్య దూరం పెంచి చివరకు సుభాష్ తన దారి తాను చూసుకునేలా చేసింది సుభాష్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని రామచంద్రపురం టికెట్ సంపాదించి ఏకంగా ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు కానీ అటు సాధారణ నాయకుడిగా ఉండి తర్వాత ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా నిత్యం వివాదాల్లో సుభాష్ పేరు వినిపిస్తూ వస్తుంది అన్నింటి పేరు వివాదాస్పదంగానే మారుమోగుతోంది యువనాయకుడై ఉండి విస్తృతంగా తిరగగల శక్తి ఉండి పార్టీని చక్కదిద్దుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది దీని మీదే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా స్పందించడంతో ఇప్పుడు సుభాష్ పరువు పోయినట్టయింది ఆయన తీరు మీద పార్టీలో అనేక అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది ఇప్పటికే రెండు మూడు దఫాలు కేబినెట్ భేటీల సందర్భంగా సుభాష్కి చంద్రబాబు క్లాస్ స్పీకర్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు పార్టీ వ్యవహారాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రతిష్టకు తగ్గట్టుగా మలుచుకోవాలని ఆయనకి సూచించారు అయినా సుభాష్ వ్యవహార శైలి మాత్రం ఏమీ మారలేదు ఏకంగా బహిరంగంగానే గత మంత్రికి ఎంత మేరకు వాటాలు ఇచ్చారో నాకు కూడా అదే రీతిలో వాటాలు ఇవ్వాలంటూ అనధికారిక రొయ్యల చెరువుల్ని డిమాండ్ చేసినటువంటి ఘనత సుభాష్కు ఉంది ఇలాంటి అనేక వివాదాల్లో ఆయన పదే పదే తలదూర్చుతుండడంతో చంద్రబాబులో కూడా అసహనం కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట తీరు ఉంది ఇది ఇప్పుడు సుభాష్ వ్యవహార శైలి మీద విస్తృత చర్చకు ఆస్కారం ఇచ్చింది సుభాష్ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎందుకని రాజకీయంగా భౌతవ్యాన్ని గందరగోళంలో నెట్టుకుంటున్నారు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది వాస్తవానికి శెట్టిబలజ కులస్తులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరే నేతలు ఉన్నారు అందులో ఒకరు సీనియర్ నేత పితాని సత్యనారాయణ ఆచంట నుంచి గెలిచిన ఆయనకు మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు కానీ సీనియర్ నేత పితాన్ని పక్కన పెట్టి తొలిసారి గెలిచిన వాసంశెట్టి సుభాష్ని ఏరి కోరి శెట్టిబలజ కోటాలో మంత్రిగా అవకాశం కల్పించారు అయినా దానికి తగ్గట్టుగా వ్యవహరించకుండా సుభాష్ ఇప్పుడు చిన్న చిన్న తగాదాల్లో అనేక వివాదాల్లో తలదూర్చి ప్రభుత్వ పరువుని పార్టీ గౌరవాన్ని మంటగలుపుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇది తెలుగుదేశం పార్టీ అధినేతకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది అందుకే ఆల్టర్నేటివ్ చూసుకుంటాను అని హెచ్చరించే స్థాయికి చేరింది దీంతో ఇప్పటికైనా ఈ వ్యవహారం బయటపడి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చనీయాంశంగా మారిన తర్వాతైనా సుభాష్లో మార్పు వస్తుందా ఆయన వ్యవహార శైలి మార్చుకుంటారా పద్ధతి మార్చుకుని పరిస్థితిని చక్కదిద్దుకుంటారా ఇప్పటికే గౌరవం కోల్పోతున్న దశలో మళ్ళీ తిరిగి తాను పూర్వపు స్థితికి చేరుకుంటారా చూడాలి మరి అదంతా వాసంశెట్టి సుభాష్ చేతుల్లోనే ఉంటుంది ఆయన వ్యవహార శైలి మీదే ఆధారపడి ఉంటుంది ఆయన ఏ మేరకు తన పరిస్థితిని చక్కదిద్దుకుని తన గౌరవాన్ని నిలబెట్టుకునేలా వ్యవహరిస్తారో చూడాలి మరి లేదంటే అధిష్టానం మాత్రం ఆయనకి నిజంగానే ఆల్టర్నేటివ్ చూస్తుంది ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేందుకు చొరవ చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంది వీడియోని వస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్